అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నన్ను వీడకే చెలి పార్ట్ 22 విందాం. వదినా, రెడీ అయ్యారా? అయ్యాను, ఎందుకలా అరుస్తావు? మీకు మీ తమ్ముడికి నా మాటలు అరుపుల్లా వినిపిస్తాయా? ఆ మాటకి శారద నవ్వుతుంది. గుడికి వెళ్ళాలని బామ్మగారు చెప్పారు కదా వదినా, త్వరగా రండి. నేనొస్తాను, కానీ మీ ఆయన రెడీ అయ్యాడో లేదో చూడు. సరే, మీరు త్వరగా వచ్చేయండి. అను అక్కడి నుంచి విక్రమ్ దగ్గరికి వచ్చింది. విక్రమ్, బామ్మగారు పిలుస్తున్నారు. వెళ్దాం గాని ఒకసారి ట్రా. ఏంటి, ఈ శారీలో చాలా బాగున్నావు అను. అను ఆశ్చర్యంగా విక్రమ్ వైపు చూసింది. ఎందుకంత ఆశ్చర్యం? నేను నిజమే చెప్తున్నాను, అచ్చం ఆ చందమామలా ఉన్నావు. ఏంటి సంగతి, ఇవాళ నన్ను పొగిడే ప్రోగ్రాం పెట్టుకున్నారు? నా భార్య అందాన్ని పొగడ్డానికి నాకు రీజన్ అవసరం లేదనుకుంటాను. ఆ మాటకి అను నవ్వుకుంటుంది. అది సరే, ఈ మధ్య చీరలు కడుతున్నావేంటి? మా ఆయనకి ఇష్టమని కట్టుకుంటున్నాను. ఏం బాగాలేదా? చాలా బాగున్నావు. విక్రమ్, అను త్వరగా రండిరా. సరే, బామ్మ పిలుస్తుంది, వెళ్దాను రండి. కాసేపటికి అందరూ గుడికి బయలుదేరారు. పూజ పూర్తి చేసుకుని బయటకు వచ్చేసరికి వాళ్ళకి సులోచన కనిపించింది. ఆవిని చూసిన విక్రమ్ కోపంగా పక్క నుంచి వెళ్ళబోతుంటే సులోచన తన చేయి పట్టుకుని ఆపింది. మర్యాదగా చేయొదలండి. విక్రమ్, నేను చేసింది తప్పే, కానీ ఎంతైనా నేను నీ తల్లినే కదా, నన్ను క్షమించరా. తప్పు క్షమాపణ ఉంటుంది, కానీ పాపానికి కాదు. సులోచన చేతి నుండి తన చేతిని విడిపించుకున్నాడు విక్రమ్. నేనేం చేసినా నువ్వు నాకు దూరం కాకూడదనే చేశాను విక్రమ్. ఎక్కడి నీ భార్య మాటలు విని నన్ను బయటకు గెంటేస్తావో అన్న భయంతో శ్రావ్యను బాధపెట్టిన మాట నిజమే, కానీ తను చంపాలని మాత్రం నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇంకా ఎన్ని మాయమాటలు చెప్తావు? ఒక వ్యక్తి ఎంత దుర్మార్గుడైనా సరే చనిపోయిన తర్వాత ఎవరూ ఆ వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడరు. కానీ మీరు, శ్రావ్య చనిపోయిన తర్వాత కూడా తను వదిలిపెట్టలేదు, చెయ్యని తప్పును తన మీద వేశారు. నాతో పాటు అందరినీ అదే నిజమని నమ్మించారు. అసలు మనుషులు చేసే పనేనా ఇది? అది కాదు విక్రమ్, వద్దు. ఇంకా నీ మోసాన్ని భరించే శక్తి నాకు లేదు. మళ్ళీ ఎందుకు వచ్చావు? నా అనువును కూడా నాకు దూరం చేయడానికా? విక్రమ్ మాటలకి సులోచన ఏడుస్తూ ఉంది. నాయనమ్మ, తను నా ముందు నుంచి వెళ్ళిపోమని చెప్పండి, లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు. చూడు సులోచన, నువ్వు ఒక తల్లివి కాలేకపోయావు, కనీసం మనిషివి కూడా కాలేకపోయావు. మళ్ళీ వాడు లైఫ్లోకి రావడానికి ప్రయత్నించుకు అంటూ బామ్మ అందరినీ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అను కిచెన్లో ఆలోచిస్తూ ఉంది. నా అను అని విక్రమ్ గుళ్ళో ఉన్న మాటలు పదే పదే గుర్తొచ్చి తనలో తానే నవ్వుకుంటూ ఉంది. ఇంతలో బామ్మ కిచెన్లోకి వచ్చింది. స్టవ్ మీద పాలు పొంగిపోతున్నా పట్టించుకోకుండా ఆలోచనలో ఉండిపోయింది అను. బామ్మ స్టవ్ ఆఫ్ చేసి అను నెత్తి మీద ముట్టుకాయ వేసింది. అబ్బా, ఏంటి బామ్మ, పొయ్యి మీద పాలు పొంగిపోతుంటే పట్టించుకోకుండా ఏం ఆలోచిస్తున్నావే? నీ మనవడు గురించే, అను సిగ్గుపడుతూ అంది. అబ్బో, ఏంటే అలా మేకలు తిరుగుతున్నావు? కొంపతీసివాడు ముద్దుగానే పెట్టాడా ఏంటి? పో బామ్మ, నువ్వు కూడా నన్ను ఆట పట్టిస్తున్నావు. ఆయన నన్ను ముట్టుకోవడమే గగనం అంటే ఇంకా ముద్దు కూడానా? నాకంత అదృష్టం లేదులేండి. మరి ఏం ఆలోచిస్తున్నావు? మీ మనవడు నిన్న గుళ్ళో అన్నారు కదా నా అనును కూడా నాకు దూరం చేస్తారా అని. ఆ మాటలు గుర్తొచ్చాయి. శారద అక్కడికి వస్తూ బామ్మ అను మాటలు వింది. అను, హా వస్తున్నా విక్రమ్. బామ్మ, ఆయన పిలుస్తున్నారు, ఇప్పుడే వస్తాను అని అను అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శారద బామ్మ దగ్గరికి వచ్చింది. నాయనమ్మా, ఇది ఒక్క మాటకి ఇలా పొంగిపోతుంది, ఒకవేళ వాడు దీని దగ్గర అయితే ఏమైపోతుందో అని ఇద్దరూ నవ్వుకున్నారు. అను మొబైల్ రింగ్ అవ్వడంతో ఫోన్ లిఫ్ట్ చేసింది. చెప్పండి నానా. అను, ఎలా ఉన్నావురా? నేను బాగానే ఉన్నాను నానా, మీరెలా ఉన్నారు? పర్లేదమ్మా, నీతో ఒక విషయం మాట్లాడాలని ఫోన్ చేశాను. దేని గురించి? మర్చిపోయావా? రేపు మీ పెళ్ళిరోజు కదా. అది నేనెలా మర్చిపోతాను నానా. సరే, రేపు నువ్వు విక్రమ్ మన ఇంటికి వస్తే బాగుంటుంది. అనుకోని పరిస్థితుల్లో మీ పెళ్ళి జరగడం వల్ల మా ముచ్చట్లేమీ తీర్చుకోలేకపోయామని
మీ అమ్మ ఊరికే గొడవ చేస్తోంది. నాన్న, విక్రమ్ ఇంకా గతం నుంచి కోలుకోనే లేదు. ఇప్పుడు ఇలాంటివన్నీ చేస్తే ఆయన ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో. పోనీ, విక్రమ్తో నేను మాట్లాడినా? వద్దు నాన్న, మీరు అడిగితే ఆయన మొహమాటంతో ఒప్పుకుంటారు, కానీ మనస్ఫూర్తిగా కాదు. మీరు ఆయన ఇబ్బంది పెట్టొద్దు. సరే, నెమ్మదిగా నువ్వే విక్రమ్కి విషయం చెప్పు. సరే నాన్న, నేను ట్రై చేస్తాను. ఓకేరా, నువ్వు ఆ పనిలో ఉండు, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అలాగే నాన్న. అను ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగేసరికి శారద కనిపించింది. వదినా, మీరేంటి ఇక్కడ? నీకోసమే వచ్చాను. ఫోన్లో ఎవరు? మా నాన్న. నన్ను, విక్రమ్ని రేపు మా ఇంటికి రమ్మంటున్నారు. అవునా, ఎనీ స్పెషల్? స్పెషల్ అంటే స్పెషలే, మా పెళ్ళిరోజు. హో, రియల్లీ? చెప్పనే లేదు. ఆయనకు అసలు గుర్తుందో లేదో వదినా? నువ్వు గుర్తు చేయి. వద్దునా, ఆయన గుర్తుండుంటే పర్లేదు, కానీ ఒకవేళ ఆయన గుర్తు లేకపోతే మాత్రం నేను గుర్తు చేయాలనుకోవడం లేదు. అదేంటను, ఆయన గుర్తుపెట్టుకుంటేనే కదా ఆయన లైఫ్లో నా స్థానం ఏంటో నాకు తెలిసేది. తెలివైన దానివే. ఓకే, గుడ్ లక్. వదినా, మీరు కూడా తనకు చెప్పొద్దు ప్లీజ్. అలాగే చెప్పను. అయినా నేను ఈవినింగ్ ఊరెళ్తున్నాను, 2 డేస్ తర్వాత వస్తాను. ఎక్కడికి వదినా? చాలా రోజుల తర్వాత ఇండియాకి వచ్చాను కదా, ఒకసారి మా అత్తమామలు కూడా కలిసి వస్తే బాగుంటుందని. ఓ సరే, జాగ్రత్తగా వెళ్ళిరండి. అలాగే అను. అను గదిలోకి వచ్చేసరికి విక్రమ్ ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఓకే ప్రణవ్, రేపు నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ డే, సో బరువు అనుకోకుండా అన్నీ నువ్వు దగ్గరుండి చూసుకో. ఫోన్లో విక్రమ్ మాటలు విని అను సంతోషపడుతోంది. అంటే విక్రమ్కి గుర్తుందన్నమాట, బహుశా సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నారేమో, నేను కూడా తెలియనట్టే ఉంటాను. అను అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఓకేరా, నేను చూసుకుంటాను. సరే, ఇంకుంటాను. విక్రమ్ ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగేసరికి అను లోపలికి వచ్చింది. అను, అక్క ఫోన్ చేసిందా? చేసింది విక్రమ్, క్షేమంగానే ఊరు చేరిందంట. సరే, వెళ్ళి పడుకో. ఓకే విక్రమ్, గుడ్ నైట్. గుడ్ నైట్ అను. ఉదయం అను నిద్రలేచేసరికి విక్రమ్ రెడీ అయి ఉన్నాడు. ఈయనేంటి ఇంత పొద్దున్నే రెడీ అయ్యారు? అను, లేచావా? నేను. ఇంతలో విక్రమ్ మొబైల్ రింగ్ అయింది. నేను ఇప్పుడే వస్తాను, నువ్వు ఫ్రెష్ అయ్యరా. సరే విక్రమ్. అను ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చింది. విక్రమ్ ఇంకా ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు. కాసేపటికి ఫోన్ కట్ చేసి అను దగ్గరకు వచ్చాడు. అను, నేను ఆఫీస్ పని మీద బొంబాయి వెళ్తున్నాను, సాయంత్రం నేను రావడానికి లేట్ అవ్వచ్చు. అంటే విక్రమ్కి గుర్తులేదన్నమాట అని మనసులో అనుకుంటోంది అను. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు విక్రమ్. సరే, నేను బయలుదేరుతాను. ఇది నాకు ఇంపార్టెంట్ అను, ఈ ప్రాజెక్ట్ వల్ల మన కంపెనీ 1 ప్లేస్కి వస్తుంది, అందుకే నేనే డైరెక్ట్గా డీల్ చేయబోతున్నాను. ఓకే, గుడ్ లక్ విక్రమ్. విక్రమ్ బయటకు వెళ్ళబోతూ మళ్ళీ వెనక్కి తిరిగాడు. అను, ఏంటి అలా ఉన్నావు? ఏం లేదు విక్రమ్, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. సరే, జాగ్రత్తగా ఉండు. అలాగే విక్రమ్. విక్రమ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అను బెడ్పై కూర్చుంది. విక్రమ్కి గుర్తులేదు, అయినా నేనే ఎక్కువగా ఆశపడినట్టున్నాను. అను అలా ఆలోచిస్తూ ఉండగా రాగిణి, మేడం మిమ్మల్ని బామ్మగారు పిలుస్తున్నారు అని చెప్పింది. హా, వస్తున్నా రాగిణి అని అను అక్కడి నుంచి కిందకు వచ్చేసరికి ప్రభాకర్ కౌశల్య కనిపించారు. నాన్న, మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడేరా? అయినా చెప్పా పెట్టకుండా వచ్చేసారేంటి? మీ ఇద్దరిని రమ్మంటే కుదరదని చెప్పావుగా, అందుకే మేమే వచ్చేసాం. అవును, అల్లుడు గారు ఎక్కడా? ఆయన పని మీద ఊరెళ్ళారమ్మా, సాయంత్రం వస్తారు. అదేంటి, మీ పెళ్ళిరోజని నేనే పనులన్నీ మానుకొని వచ్చాను, అలాంటిది విక్రమ్ వెళ్ళిపోవడం ఏంటి? చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు నాన్న, అందుకే. ఒక విషయం చెప్పు, మీ మ్యారేజ్ డే అని అసలు తనకు గుర్తుందా? హా, గుర్తుంది నాన్న, అలా ఎలా మర్చిపోతారు? ఉదయాన్నే నాకంటే ముందే లేచి విష్ చేశారు తెలుసా? అయినా విక్రమ్ కూడా ఉండుంటే బాగుండేదమ్మా. గుడిలో మీ ఇద్దరితో హోమం చేయిద్దాం అనుకున్నాను. ఎంతో ఇంపార్టెంట్ అయితే గాని ఆయన వెళ్ళరు కదా నాన్న, తర్వాత ఎప్పుడైనా చేద్దాం. సరే అమ్మా. అమ్మా అను, టిఫిన్ రెడీ అయింది, మీ అమ్మ నాన్న తీసుకుని రా. అలాగే బామ్మ. నాన్న రండి.
టిఫిన్ చేద్దరు. టిఫిన్ చేసి హాల్లో కూర్చుని భామతో కబులు చెప్తున్నారు. అను కిచెన్లో సామాన్లు సర్దుతూ ఉంది. కౌసల్య కిచెన్లోకి వెళ్ళింది. అమ్మా, నువ్వేంటి ఇలా వచ్చావు? ఊరికే వచ్చానురా, ఏం చేస్తున్నావు? సర్దుతున్నాను. మన ఇంట్లో ఉన్నప్పుడు ఇక్కడ వస్తువు తీసి అక్కడ పెట్టేదానివే కాదు, కానీ అత్తారింటికి రాగానే పనులు బాగానే చేస్తున్నావు. ఆ మాటకు అను నవ్వింది. అను, నువ్వు విక్రమ్ సంతోషంగానే ఉన్నారు కదా? అవునమ్మా, మేం బాగానే ఉన్నాం. పోనీలే, నువ్వెలా ఉన్నావో ఏంటో అనే నా బాధంతా. నేను బాగానే ఉన్నానమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. సరే రా, బయటకు వెళ్దాం. అలాగే అమ్మా. మధ్యాహ్నం భోజనం చేసి ప్రభాకర్ కౌసల్య ఇంటికి బయలుదేరారు. అను, జాగ్రత్తగా ఉండు, మేము వెళ్ళొస్తాం. అలాగే అమ్మా. కౌసల్య బయటకు వచ్చి కారులో కూర్చుంది. ప్రభాకర్ అనుని చూస్తూ ఉన్నాడు. ఏమైంది నాన్న? ఇంతకుముందు నువ్వు అబద్ధం చెప్తే నీ అల్లరికి నవ్వుకునేవాణ్ణి, కానీ ఇప్పుడు నవ్వలేకపోతున్నానురా. నాన్న, నువ్వు చెప్పకపోయినా నా కూతురు మనసేంటో నేను అర్థం చేసుకున్నా అనుకున్నావా? అను ప్రభాకర్ని హత్తుకుని ఏడుస్తోంది. చచ, ఇంతకీ ఏడుస్తున్నావు? నాకు నాను మీద నమ్మకం ఉంది, విక్రమ్ ఖచ్చితంగా నేను అర్థం చేసుకుంటాడు. సరే నాన్న, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండమ్మా. ప్రభాకర్ కౌసల్య అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అను, కనీసం నువ్వైనా విక్రమ్కు గుర్తు చేయాల్సిందే. వద్దుబా అమ్మా, ఆయన గుర్తు లేనప్పుడు నేను గుర్తు చేయడం అనవసరం. లోపలికి వెళ్దాం రండి. శారద విక్రమ్కి ఫోన్ చేసింది. చెప్పక్క. విక్రమ్, నీకు మ్యారేజ్ యానివర్సరీ శుభాకాంక్షలు. ఏంటి, అదేంట్రా, మర్చిపోయావా? ఇవాళ మీ మ్యారేజ్ డే అని అను చెప్పింది. ఓ గాడ్, నాకు అసలు గుర్తే లేదక్క అనుకున్నాను. చూడు విక్రమ్, నువ్వు మర్చిపోయావంటే అను బాధపడుతుంది. వెంటనే ఇంటికి వెళ్ళి దాని విష్ చేయి. అలాగే మర్చిపోలేదని చెప్పు. ఇప్పుడా? కుదరదక్క, నేను బొంబాయిలో ఉన్నాను. వాట్? అవునక్క, బిజినెస్ పని మీద బొంబాయి వచ్చాను. అను కూడా నాకు చెప్పలేదు. ఒకరు గుర్తు చేసే విషయమా ఇది విక్రమ్? సారీ అక్క, నాకు కాదు, వెళ్ళి నీ భార్యకి చెప్పు. శారద కోపంగా ఫోన్ కట్ చేసింది. విక్రమ్ మీటింగ్ త్వరగా ఫినిష్ చేసుకుని ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు. కానీ ఫ్లైట్ 1 అవర్ డిలే అని అనౌన్స్ చేశారు. ఛా, నేను వెళ్ళేసరికి చాలా లేట్ అవుతుంది. అను ఏమనుకుంటుందో ఏంటో. అను, వెళ్ళి నిద్రపోమ్మా, వాడు రావడానికి లేట్ అవుతుందని చెప్పాడు కదా. పర్లేదు బామ్మ, నాకు నిద్ర రావడం లేదు, మీరు పడుకోండి. సరే, నీ ఇష్టం. విక్రమ్ కోసం ఎదురు చూస్తూ అక్కడే సోఫాలో నిద్రపోయింది అను. నైట్ 1 గంటకి కార్ సౌండ్ విని మెలకు వచ్చింది అనుకి. రాగిణిని పిలిచి డోర్ ఓపెన్ చేయమని చెప్పి అను గదిలోకి వెళ్ళిపోయింది. రాగిణి, అను ఎక్కడా? ఇప్పటి వరకు మీకోసమే ఎదురు చూశారు సార్, ఇప్పుడే లోపలికి వెళ్ళారు. సరే. విక్రమ్ గదిలోకి వెళ్ళాడు. అను, సారీ రా, ఈ బిజినెస్ టెన్షన్లో నేను మర్చిపోయాను. అను మౌనంగా ఉండిపోయింది. అయినా నువ్వైనా గుర్తు చేయాల్సింది కదా. గుర్తుపెట్టుకోవాలని మీకు లేనప్పుడు నేను గుర్తు చేసే ఉపయోగం ఏముంది? అను, బాగా అలసిపోయినట్టున్నారు, ఫ్రెష్ అయ్యండి. సరే. విక్రమ్ వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత అను బామ్మ దగ్గరకు వచ్చింది. అను, ఇక్కడికి వచ్చావేంటి? బామ్మ, నేను మీ గదిలో పడుకోవచ్చా? ఏ, మీ ఆయనతో ఏమైనా గొడవ పడ్డావా? అలాంటిది ఏం లేదు బామ్మ, ప్లీజ్. సరే, వచ్చి పడుకో. థ్యాంక్స్ బామ్మ. అను బెడ్పై పడుకుంటుంది. బామ్మ ఆలోచిస్తూ ఉంది, వీళ్ళిద్దరి మధ్య అంతా ఎప్పుడు సర్దుకుంటుందో అని. విక్రమ్ ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చాడు, కానీ అను తనకి ఎక్కడా కనిపించలేదు. అను ఎక్కడికి వెళ్ళింది అనుకుని అనును వెతుక్కుంటూ కిందకు వచ్చేసరికి బామ్మ ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ తీసి తాగుతూ కనిపించింది. విక్రమ్, ఇంకా నిద్రపోలేదా? లేదు నాయనమ్మ, అను కోసం వచ్చాను, తను గదిలో లేదు. అను నా గదిలో నిద్రపోతుందిలే, నువ్వు వెళ్ళి పడుకో. సరే బామ్మ. విక్రమ్ అక్కడి నుంచి వచ్చి బెడ్పై కూర్చున్నాడు. అను కోపం వచ్చినట్టుంది, అయినా తప్పు నాదే. సారీ అను, నీ చిన్న చిన్న ఆనందాలు కూడా నేను తీర్చలేకపోతున్నాను. ఇప్పుడిప్పుడే విక్రమ్లో అనును గురించిన ఆలోచనలు ఏర్పడుతున్నాయి.
మరి అను విక్రమ్ మనసును గెలుచుకుంటుందా? విక్రమ్ అనును అర్థం చేసుకుంటాడా? వాళ్ళిద్దరూ ఒక్కటవుతారా లేదా? ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.